ఉత్తరం చూద్దాం గురుగారు. బెంగళూరు నుంచి రాజుగారు రాస్తున్నారు. పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు ఒకరినొకరు చిటికిన వేలు పట్టుకుని నడవటంలోని ఆంతర్యం ఏమిటి? ఏడడుగులు భార్య భర్త అయినటువంటి వాళ్ళు చక్కనైన అగ్నిహోత్రానికి ఉత్తరపు దిశగా తమలపాకులని అక్కడ 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 వేస్తే ఆ తమలపాకుల మీద అడుగులను వేసుకుంటూ పెడతారు. ఏకమిషే విష్ణు స్వాన్వేతు దేవూర్జే విష్ణు స్వాన్వేతు త్రీడింభృతా విష్ణు స్వాన్వేతు చత్వారి మాయోపవాయ విష్ణు స్వాన్వేతు పంచపశుభ్యో విష్ణు స్వాన్వేతు షడ్ఋతుభ్యో విష్ణు స్వాన్వేతు సప్తభ్యో హోతృభ్యో విష్ణు స్వాన్వేతు. పురోహితుడికి ఇచ్చే సొమ్ము పూర్తిగానే అందరూ ఇస్తారు, ఇవ్వకపోతే ఆయన ఊరుకోడు. కానీ దురదృష్టకరమైన అంశం ఏంటంటే ఇవన్నీ మాకు వద్దండి, అవతల మీ వాహనానికి వెళ్ళిపోవాలి, మా వాడికి విమానం కుదరదు. ఏం కర్మ పట్టింది? జీవితంలో ఒక్కసారే కదా చేసుకునేటటువంటిది వివాహం. ఆ వివాహానికి నీకు సమయం సరిపోలేదంటే ఎంత దారుణం. ఎంతమంది దేవతలు అక్కడ చక్కగా వివాహం జరుగుతోందని వధువులో లక్ష్మీదేవి వరుణులో నారాయణుడు ఉండి వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు కదని ఆశీర్వదించడానికి వస్తే మాకు విమానం సమయం అయిపోతుందని నువ్వు పెడుతున్నావు అంటే నష్టపోయేది ఎవరు? దేవతలా నువ్వు? ఆలోచించు, చూసుకోవాలి. ఏకమిషే శారీరకమైనటువంటి బలం శ్రీ మహావిష్ణువు మాకు ఇప్పించు దంపతులైన వాళ్ళకని మొదటి అడుగు వేస్తారు. ద్వే ఊర్జే, శారీరకమైన బలం ఉన్నప్పటికీ కూడా మానసికమైన కానీ బలం లేకపోయినట్లయితే శరీర బలం ఎందుకు ప్రయోజనపడదు. అంచేత మానసికమైనటువంటి బలాన్ని, ఏ పనైనా సరే ధైర్యంగా మేము చేయగలం అనే బలాన్ని ఇద్దరికీ ఇప్పించు. త్రీని వృతాయ, గృహస్థ ఆశ్రమ ధర్మం ఏదైతే వేట నుంచి పాటించడానికి సిద్ధపడుతున్నామో ఈ వ్రతం శాశ్వత వ్రతంగా ఉండేలా. ఆమెను విడుద్దామనే ఊహ నాకు, నన్ను విడుద్దామనే ఆలోచన ఆమెకి లేకుండా శాశ్వతంగా మేము కలిసి ఉండేటటువంటి ఆ విధమైన వ్రత ఆచరణాన్ని చేసే అవకాశాన్ని అనుగ్రహించు మహావిష్ణు. చత్వారి మాయోభవాయ, మే ఇద్దరం నాలుగో అడుగు వేస్తున్న లౌకికమైనటువంటి సుఖాలని అనుభవించాలి. మాకుండే జీతం ఇంత, ఈ జీతంలోనే లౌకికమైనటువంటి సౌకర్యాలని అనుభవించగలిగిన అవకాశాన్ని అదృష్టాన్ని నువ్వు ఒప్పించు. పంచ పశుభ్య, పశువు నుంచి వచ్చేటటువంటి పాలు, పశువు నుంచి వచ్చేటటువంటి పెరుగు, పశువు నుంచి వచ్చేటటువంటి నెయ్యి, ఇవి మా ఇద్దరి ఆరోగ్యాన్ని భంగపరచకుండా ఉండేలా చేయి. కొంతమందికి మజ్జిగ వాసన పడదు, కొంతమంది పెరుగు అసలు చూడనే చూడలేరు బోర్డు ఉంటారు, కొంతమంది నెయ్యి అనారోగ్యాన్ని చేసే స్థితి వస్తుంది. ఐదవడు కానీ ఆవేళ వివాహంలో అగ్నిహోత్రానికి ఉత్తరముఖంగా ఇద్దరూ కలిసి వేస్తే తప్పక అనుకూలించి తీరుతుంది. షట్ ఋతుభ్య, ఆరవ అడుగుని ప్రతి ఋతువులోనూ వచ్చే ఆకు, ప్రతి ఋతువులోనూ వచ్చే పిండి, ప్రతి ఋతువులోనూ వచ్చే కాయ, ప్రతి ఋతువులో వచ్చే ఫలం మాకు ఏ విధమైన అనారోగ్యాన్ని కలిగించకుండా. కొంతమందికి మల్లెపూల వాసన పడదు, కొంతమందికి ఒక ఫలం పడదు, కొంతమందికి అబో తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి ఏదైనా తింటూ ఉంటే. ఇవి లేకుండా చేయాలంటే అగ్నిహోత్రానికి ఉత్తరంగా వేసేటటువంటి ఆ ఏడడుగులు సప్తపది ఏదిందో ఆ రోజున అలా ఆరో అడుగులు వేయించుకున్నారు. సప్తభ్యో హోతృభ్య, ఎవరైతే దంపతులుగా అవుతారో ఆ దంపతులైనటువంటి వాళ్ళకి సకల సౌఖ్యాలు లభించాలి, సకల ఆనందాలు లభించాలి. రెండు చేతులు ఆశీర్వదించే ఏ హోమాన్ని చేసే హోతలైతే ఉన్నారో వాళ్ళ అనుగ్రహం మా ఇద్దరికీ సంపూర్ణంగా లభించేలా చేయవలసిందని మహావిష్ణువు ప్రార్థిస్తూ ఏడు అడుగు వేస్తారు. చిట్ట చివరికి అదాస్య దక్షిణైన నీచ ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంది. నాకు అబ్బాయే కలగాలి అని కానీ అనుకున్నట్టయితే పురుషుడు అంగుష్టాన్ని పట్టుకోవాలంటే ఈ బొటన వేళ్ళని పుచ్చుకుని తరువాత నాలుగు వేళ్ళని పట్టుకోవాలి. లేదు నాకు కన్య ఆడపిల్ల కావాలి అనుకున్నట్టయితే అంగుళ్యహ, ఇది స్త్రీ, అంగుళి అనేది స్త్రీలింగం, అంగుష్ట అనేది పుంలింగం, కాబట్టి ఈ నాలుగు వేళ్ళని పుచ్చుకుని అలా ఆ తర్వాత ఈ వేలిని పట్టుకోవాలి. దాన్నే పాణిగ్రహణము అంటారు. ఇంకే తప్ప చిటికిన వేలు పుచ్చుకోవాలని ఎక్కడా లేదు. ఎవడో సినిమావాడు నేర్పాడు, అబ్బో సినిమావాడు నేర్పాడంటే ఇంకేమన్నా నా వేదం కంటే ఇదే ఎక్కువ అని మన వాళ్ళందరూ చేస్తారు. ఈ పిచ్చితనం పోతే తప్ప
మనం నిజంగా హైందవ సంప్రదాయాన్ని అనుసరించినటువంటి వాళ్ళం కాము కాలేము. ఎక్కడికెక్కడ చేసేటువంటి ప్రకటనలో కూడా చిటికిన వేలు ఉచ్చుకు వాళ్ళు ఇద్దరు తిరిగి చూడడం, హోమం చుట్టడం, ఓహో కాబట్టి చిటికిన వేలు ఉచ్చుకు తిరగాలని అందరూ అనుకుంటూ ఉండడం ఎంత దారుణం. గురుగారు, ప్రేక్షకులు అడిగిన ప్రతి సందేహానికి కూడా సామాజిక అంశాలని జోడిస్తూ వేదయుక్తంగా మంత్రయుక్తంగా వాటికి సవివరమైన సమాధానాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మరి వీక్షించారు కదా నేటి ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరి మీకు కూడా ఇటువంటి సందేహాలు ఉన్నట్లయితే మీ సందేహాలను ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఈమెయిల్ ఐడి భక్తి HYD@gmail.com. ఇది ఇవాళ కార్యక్రమం. మరొక